విశాఖ ఏవోబీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడిని మావోలు హతమార్చారు. జీ మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ వాకవల్లి గ్రామానికి చెందిన వ్యక్తిని పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో గత రాత్రి మావోయిస్టులు హతమార్చారు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో స్వాభిమాన్ ఆంచల్ కట్ ఆఫ్ ఏరియా సింగారం అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో విశాఖ ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. ఏవోబీలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. క్యూటఫ్ ఏరియాలో డీవీఎఫ్, ఎస్ఓజీ, బీఎస్ఎఫ్, గ్రేహౌండ్స్ బలగాలు అడవిని జల్లెడపడుతున్నాయి. సింగారం ఎన్కౌంటర్ స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలిలో 2 మృతదేహాలతో పాటు ఓ ఇన్సాన్స్, ఎస్ఎల్ఆర్ రైఫిల్, 4 మ్యాగజైన్లు, 30 రౌండ్ల లైవ్ బుల్లెట్లు, 15 డిటోనేటర్లు, 3 కిట్ బ్యాగులు, కెమెరా ఫ్లాష్, వాకీటాకీని మల్కాన్గిరి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ను ముమ్మరం చేశారు. ଆମେ ଗୋଟିଏ ଯେଉଁ ଅଛି ତାଙ୍କର ପୁରା ମାନେ 100% ଏଇଟା ଇଏ ହେଇଛି. ମାଲା ନାଁ ଅଛି ତାଙ୍କର, ସେ 2000 ମାଲା ଅଲିଆ ସୁନୀଲ ମଡ଼କାମ, ସେ ଛତିଶଗଡ଼ର ନିବାସୀ ଅଛନ୍ତି. ତାଙ୍କେ 2005ରୁ ପାର୍ଟିରେ କାମ କରୁଥିଲେ. ଆମର ଯେଉଁ ଗୁମା ଏଲିଏସ୍ ଅଛି ତା'ର ଏରିଆ କମିଟି ମେମ୍ବର ହିସାବରେ ଥିଲେ. ତାଙ୍କ ଉପରେ 3 ଲକ୍ଷର ଇନାମ ରାଶି ବି ଥିଲା. ସେ ବହୁତ ଗୁଡ଼ାଏ ଇନ୍ସିଡେଣ୍ଟସରେ ଇନଭଲ୍ଭ ଥିଲେ କି ଯେମିତି ଆପଣ ଜାଣିଥିବେ ରିସେଣ୍ଟଲି ଯେଉଁ ଖଜୁରୀଗୁଡ଼ାରେ ହେଇଥିଲା ସେଠି ବି ତାଙ୍କର ଇନଭଲ୍ଭମେଣ୍ଟ ଥିଲା. ଅନ୍ୟ କ୍ୟାଡର୍ମାନଙ୍କର ବି ଏବେ ଆମେ ଅଫିସିଆଲି ସେଇଟା ଆଇଡେଣ୍ଟିଫିକେସନ୍ କରୁଛୁ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆంధ్ర ఒడిశా బార్డర్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో గిరిజన్ని మావోలు హతమార్చారు. ఇది జీ మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ వాకపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిని హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇది ఆంధ్ర ఒడిశా బార్డర్లో ఈ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక అదేవిధంగా అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక విశాఖ ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. ఇది ఆంధ్ర ఒడిశా బార్డర్లో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఏవోబీలో కూంబింగ్ ఆపరేషన్ కూడా మొదలుపెట్టారు. ఆంధ్ర ఒడిశా బార్డర్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జీ మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ వాకపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిని హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇక దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్ చెప్పండి. ఆంధ్ర ఒడిశా బార్డర్లో టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత 4 రోజుల నుంచి కూడా ఏవోబీ మొత్తాన్ని కూడా ప్రత్యేక బలగాలు జల్లెడబడుతూ వస్తున్నాయి. మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి మావోయిస్టులు డెన్ ప్రాంతాలు ఏవైతే కీలక ప్రాంతాలు ఉంటాయో వాటన్నిటి మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఏవోబీ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకి పోలీసులకి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఒక మావోయిస్టుతో పాటు మహిళా మావోయిస్టును కూడా కాల్చి చంపేశారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే ఏదైతే మావోయిస్టులు డెన్ గా ఉన్న ప్రాంతం దగ్గరికి ప్రత్యేక బలగాలు వెళ్లడంతో ఈ మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలు, వాళ్ళకి సంబంధించిన ఏదైతే పేలుడు పదార్థాలు ఉంటాయో వాటన్నిటినీ భారీగా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి, తమ సత్తాన్ని చాటడానికి జేసీబీల్ని, సెల్ ఫోన్ టవర్ను కూడా పేల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 2 జేసీబీలకి నిప్పు పెట్టి తగలబెట్టడం జరిగింది. అలాగే
విశాఖ ఏజెన్సీ ప్రాంతంతో పాటు ఒడిశా ఆంధ్ర ఒడిశా బోర్డర్ లో ఉన్నటువంటి మావోయిస్టుల కీలక ప్రాంతాలన్నిటి మీద కూడా ప్రత్యేక బలగాలు నిఘా పెట్టడం జరిగింది. ఆంధ్ర ఒడిశా పోలీసు బలగాలు జాయింట్ ఆపరేషన్ చేస్తూ మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగానే ఎదురు కాల్పులు కూడా జరిపినట్టు మనకు సమాచారం వస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.